నడవడానికి ముందర కరంతో రచ్చు నొక్కే నా వెట్లయితే నేను మొగం నెక్కయిక లంగ ఉన్నది దొంగ ఉన్నది అడవిలో 6 నెలలు జరిగింది 3 నెలల కడుపుతో వచ్చింది మృగాలు నెంబడి పోత ముఖం లేని పోరి ఉట్టినట్టు చనిపోయింది అది చరికట్టు మీ వదలని ఇప్పుడే కథం కరింగ చెయ్యాలి. నీకేమేరిక అన్న తప్పు చేస్తే వదిలే తప్పు చేస్తాను చెయ్యదే వదిలే అసలు తప్పు చేయదు వైద్య తప్యతకి కైలాసం ఉంటదా పంచనగిరి ఉంటది భూలోకం ఉంటది అని తప్పు అసలు అసలు తప్పు చేయలేదు తప్పు చేయడానికి ఇది ఎట్లా ఏర్పడుతుందిరా ఆయన చెప్తలేదా ఆ నాకప్ప ఏంది పాకిట్ బాగుందా దూపు అయితే ఒరే నిలు ఒప్పుడు నిలు అయిందట అయితే గట్ట నీ శోభ వచ్చింది కదా ఇంకేం తప్పే నీకు దిగుతుందిరా నీ శోభ దానికి దిగుతుంది ముండరు నమ్మద్దాట మొగలిడిచిన ముండరు నమ్మద్దు మొగలిడిచిన ఎండ నమ్మద్దు పాపలు వచ్చిన బండరు నమ్మద్దు ఇక దీన్ని ఇప్పుడే మీరు 20 మంది కలిసి ఇద్దరు అన్నలమ్మలు కలిసి 20-40 బండ్లు కట్టుకోవాలి శందరు మందరు కట్టాలకోవాలి 120-120 యొక్క చెక్కల బండ్లు తీసుకొచ్చి ఆ యొక్క కనకాలమ్మ బండను లెక్కల కూరగాయల పెట్టాలి మీ వదనకు ఒళ్ళి పొర సీర కట్టి ఇయ్యాలి బండ్ల మీద బొద్దించి దేనిక పల్లెరు గారు కొట్టుకుంటారు ఉప్పు లేని కారు పొడదలు కూడా తెలిపి అనవి కదా రామరాము కట్టలు తీసుకొచ్చి బండలు లెక్కల కొలగాలి బండ మీద బతిస్కుడదాపు నీ పెళ్ళం ఇట్లనే ఇండిస్ పెట్టిపోయి 6 నెలల కడుపు 6 నెలలు అడవిలే 3 నెలల కడుపుతో ఉంచుకుంటావు శ్రీమంతుడు చెప్తావు శ్రీమంతో చెప్తావు శ్రీమంతుడు లేని నేను కథం చెప్తాం మెడ మీద తలకాయనే ఉండదు మీ పెళ్ళకో సార్ నా పెళ్ళకో సార్మంతుడు చెప్తాం ఎవరు దక్కినా ఈ ఊరికాడ నాడు చందరు మందరు గట్టెల పోయి కట్టలు లేకపోయి శ్రీమంతం చెప్తావు శ్రీమంతం లోకాల శంకరుడు నమ్మలేదు నమ్మలేదు స్వామి ఆ పార్వతీ గారు నెల్లగా బయటకు పోయి మరి 3 నెలల కడుపుతో వచ్చింది ఒకరాజు పట్టింది వరసరాజు తప్పింది పట్టింది ప్రజల ధర్మం తప్పిందిరా అప్పుడు సత్యందు తన ఇరవై వలకిండో ఇప్పుడే ఎటువంటి బండను గాలి పెడదామా అని సింధూరి మందోరి గట్టల పోయేటువంటి సిద్ధేశ సిరిగంధం సాగలు మామిడి చెక్కల మరిగంధం సాగలు తెచ్చి బండలు గాలి పెడదామని ఆగస్టు బ్రహ్మ దేవతలు అయ్యారు కాని చిరకముకి గొడ్డలు పట్టుకోవని చక్కని బండ్లు కట్టుకోవని ఎట్లా పోతున్నారు ఆ
పండుగ కాలం వచ్చిన పంట దగ్గర 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 కూడా వెళ్ళకు
పూల బండలు అలవెచ్చింది వెనుక పల్లెలు తెచ్చిండ్రు ఉప్పు లేని కారం కూడా తీసుకొచ్చిన ఇక పార్వ చనిపోయిందా దీన్ని పానం తీయాలి బండ విధంగా తీయాలి పల్లెలు కానీ వెళ్ళాలి ఉప్పు లేని కారం కూడా వెళ్ళాలని చెప్పి గడగడ 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 గాథ వెచ్చుకుంటున్నావు శంకరుడు తమ్ముని పట్టుకొని మరుగు
నువ్వు నా తల్లి బాధ చెప్తారా
ఇళ్ళముగట్లేని సప్పుడు పని పాటి కొట్లాడుతుంది. నీ బిడ్డకేమైంది? లప్పకి లప్ప సరకాని ఏదో నీకు ఇచ్చిన మరి నువ్వు తక్కువ చూడవండి ఇచ్చిన లేకపోతే నీకు ఇచ్చిన అందరు మంచిగానే ఉంటారు కానీ అది నీకేమైంది? మా అమ్మ చీర ఉండవే ముంగట్లే కనిపించేవాడు తీసుడేనే పోసుడేనే మర్యాద చేద్దామంటే నాకు మర్యాదలు ఏమొద్దు కానీ బాగా మర్యాద ఎక్కడ పోతున్నావు ఎందుకు మా అమ్మ నేను ఎందుకు వస్తాను బట్టి కట్టలేదు పలుటలే వస్తే నాకు ఏంటంటే బంగారం వద్దు కానీ రాత్రి కట్టిన మీద వస్తుంది రాజ్యం.